అరే దమ్ముంటే చెప్పిరారి, మేం చెప్పి ప్రగతి భవన్లకు జోరినాం. చలో గవర్నర్ ఇంటి కానీ గవర్నర్ ఇంటి మీద ముట్టిడి చేసి గేట్కు జెండా పెట్టి వచ్చినాం. దమ్ముంటే అట్లా రారు కానీ దొంగతనం వచ్చుడు ఏందని మేము కేటీఆర్ని అడుగుతున్నాం. మా పిసిసిల అధ్యక్షుల వారు దలుచుకుంటే డిస్టిక్లలో ఉన్న మీ ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు తిరిగారు, మీ ఇళ్ళల్లో పంటికి కూడా వచ్చి మేము ముట్టడి చేద్దాం. కానీ మేము ఒక క్రమశిక్షణ గల పార్టీ, మా అధ్యక్షుల వారు చెప్పిర్రు అటువంటి ఏ చర్యలకు పాల్పడొద్దని చెప్పిండు. దమ్ముంటే రూబా రూబీ చూసుకుందాం రా, కానీ దొంగతనంగా కొట్టాట వద్దని మేము చెప్తున్నాం. మళ్ళీ అదే విధంగా ఇది బంగారు తెలంగాణ మొత్తం గుళంబ తెలంగాణ తయారు చేసిండు, తాగుబోతు తెలంగాణ డ్రగ్స్ల తెలంగాణ తయారు చేసి పెట్టిండు. దొంగ ఎవడరాంటే ఐదు భుజాలు ఒప్పుకున్నట్టు ఏదైతే వైట్ ఛాలెంజ్ ఇసిరిండో మా అధ్యక్షుల వారు, దమ్ముంటే నిన్న అమర సూపరమ్మ కాడికి వచ్చేది ఉండే. ఆడికి రానికే ముఖం లేక ఇయ్యాల ముట్టడిస్తున్నావు. కానీ ఖబర్దార్ టీఆర్ఎస్ కార్యకర్తలారా, ఇయ్యాల మీరు అనుకుంటున్నారు ఇల్లు ముట్టడిద్దామనుకొని, కానీ దాని తర్వాత ఇయ్యాల తర్వాత పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. దేనికంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం మా అధ్యక్షుల వారి ఆదేశాలకు ఎదురు చూస్తున్నాం. ఆయన అన్నాడనుకో తెల్లారుసరి మేము కూడా మీ ఇల్లు కూడా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.